భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. March 3-4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023లో మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. What are the advantages of Andhra Pradesh? There's abundant availability of land, power, water at a cost much lower than the country's average. రాష్ట్రానికి 44 GW వాయు విద్యుత్, 38 GW సౌర విద్యుత్లో 3.5 నుండి 4 ట్రిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2025 నాటికి 125 GW పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 9 GW పునరుత్పాదక ప్రాజెక్టులకు అదనంగా మరో 18 GW గ్రీన్ ఎనర్జీ సంబంధిత ప్రాజెక్టులు కమిషన్ చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. దీనివల్ల యువతకు భవిష్యత్తులో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను అందిస్తాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 8,193.76 MW నుంచి 2022లో 10,826 MW పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.